गुड मॉर्निंग उदय। गुड मॉर्निंग प्रमोदा। कल्ला की काटका नदुटन बोट तो चिरनव तो पधारना न तेलगम माईला मी को स्वीर जानो भागोस में मम्मी मम्मी డాడీ ఇంకా రాలేదా? రోజు సాయంత్రం 5 అయ్యేసరికి ఆఫీస్ లో మాయవ ఇంటి దగ్గర ప్రత్యక్షం అయ్యేవాడు. ఈ రోజు ఏదో పెండింగ్ వర్క్ ఉందంట్రా, లేట్ గా వస్తాను అన్నారు. సరే మమ్మీ, స్పెషల్ గా ఏమన్నా చేస్తే ఇవ్వు మమ్మీ, ఎదురింటి వాళ్ళకి ఇచ్చేస్తా. అదేంటి మమ్మీ అలా చూస్తావు? ఇరుగు పొరుగు వాళ్ళ అన్నాక ఆ మాత్రం ఇచ్చిపిచ్చుకోవాలని నువ్వే కదా అన్నావు. నిన్న నువ్వే కదరా వెళ్ళనన్నావు, మరి ఇప్పుడు వెళ్తానంటున్నావు ఇందులో? అబ్బే ఏం లేదు మమ్మీ, ఎదురింటి వాళ్ళకి సహాయం చేయడంలోనే ఆనందం తృప్తి ఉంటాయని ఏదో పుస్తకంలో చదివాను. బాగా ఆలోచించి చూస్తే నిజమే అనిపించింది. అందుకే వెళ్తానంటున్నాను మమ్మీ. అంతేనా? అంతే మమ్మీ, నిజం. అయితే ఈ పూట నిన్ను పంపించను. మరి నువ్వు వెళ్తావా? నీకెందుకు మమ్మీ శ్రమ, నేను ఉన్నానుగా. నేను కూడా వెళ్ళడం లేదు. మరి వాళ్ళే మన ఇంటికి వస్తున్నారు. వాళ్ళు మన ఇంటికి వస్తున్నారా? అదిగో వచ్చినట్టున్నారు. రండి రండి, హలో కూర్చోండి. మీ అమ్మాయే కదండి? అవునండి, మా అమ్మాయే. ప్రమోదా అంటే బాబు ఊటీ స్కూల్లో చదువుతున్నాడు, హాలిడేస్ లో వస్తాడు. ఒరేయ్, నిన్ను నువ్వు పరిచయం చేసుకో. తెలుసు మమ్మీ, మీ ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం. అమ్మ మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇందులో ఇబ్బంది ఏముందండి? మీలాంటి మంచి వాళ్ళు మా ఎదురింటి వాళ్ళకి రావటం మా అదృష్టం. మమ్మీ వాళ్ళు గొడ్డించు. ఇంట్రో చూపు, ట్రాక్ వేస్తున్నావా? అంత ఈజీగా పడనులే. ఉదయ్ వెళ్ళి ఫోన్ చూడరా. చూస్తాలే, వెళ్ళి మాట్లాడు. ఫోన్ నీకై ఉంటుంది మమ్మీ, బహుశా డాడీ ఫోన్ చేసి ఉంటారు. వెళ్ళి చూడు, నేను ఒడ్డిస్తాలే. ఆడవాళ్ళ పనులు మానేసి ముందు వెళ్ళి ఫోన్ చూడు. ఒరే సునీల్, సువర్ ఫోన్ పెట్టరా. ఇదిగా మమ్మీ, ఇది కరివేపాకు పొడి కాదురా, గోరింటాకు. ఉండండి, నేను తీసుకొస్తాను. వద్దులేండి, కర్రీ చాలా బాగుంది. ఈ గోరింటాకు పొడి తీసుకువెళ్ళండి, చేతులకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. రేపు అట్ల తది కదా, ఇక్కడైతే కల్తీ ఉంటుందని మా ఊరు నుంచి తెప్పించి నేనే పొడి కొట్టాను. అమ్మాయి పెట్టుకుంటే బాగుంటుంది, తీసుకెళ్ళండి. నరసింహం సంపేస్తాను రై, నోరు మూసుకుని నాతోనడు. ఎక్స్ట్రా చేయకు, వెనక డిస్టెన్స్ మెయింటైన్ చేయి. అలాగే కేర్ఫుల్. హలో బాబాయ్. హాయ్ మామా. హాయ్ బాబాయ్. బాబాయ్ హాయా, హలోనా మామా, అంకులా, ఏం పిలుపులరా మీకు? హలో. అసలు నన్ను ఏమనుకుంటున్నారా మీరు? బాపూని అనుకుంటున్నారు. అసలు ఏం కావాలరా మీకు? రోమియో శ్రీరామ్ పంపించాడు. అయితే ఏంటంట, ఎవ్రీ మంత్ కొత్త ఫోన్ జాయిన్ చేసుకోమని చెప్పినా కదా. చెప్పా క్లాస్ లోకి వద్దామని. కొత్త వాళ్ళు ఎవరు జాయిన్ కాలేదే. రాకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. మాస్టర్ జీతాలు పెంచమంటారు, స్టూడెంట్ ఫీజులు తగ్గించమంటారు, ఇంటర్ అవుతారు, మామూలు చందాలు వసూలు చేస్తారు, పొలిటీషియన్లు పార్టీలు నడుపుతారు, ఫండ్స్ వసూలు చేస్తారు. మంచిగా చెప్పినావు రాబాయ్, అంతా మన పొరగాళ్ళే. కాబట్టి ఏమవుతుందంట అనకుండా క్లాస్ రూమ్ లో పోనీ. గత 7 ఏళ్ల నుంచి అదే కదా చేస్తున్నాను శ్రీరామ్. ఇప్పుడు ఈ మంత్ ఏం చేస్తున్నారో చెప్పండి. చూడు పద్మనాభం, మన అగ్రిమెంట్ ఏందో ఒక్కసారి చెప్పు. అదే, ఈ కాలేజీలో ఏం గొడవలు జరిగినా అన్ని నువ్వే చూసుకుంటానన్నావు. కొత్త వాళ్ళు ఎవరినైనా నువ్వు టీజింగ్ చేస్తే నేను ఏమీ అననన్నా. అంతే కదా శ్రీరామ్? అంతే కదా, నేనేమన్నా రేపులు కానీ మట్టర్లు కానీ చేస్తానని చెప్పలేవు కదా. టీజింగ్ అండ్ లవ్ అంతే, ఈ రెండింటి కోసమే కదా అన్న. నేను 7 ఏళ్ల సంది ఏకీ క్లాస్ చదువుతూ ఈ కాలేజీని కాపాడుతున్నాం. అలా అందుకనే కదా శ్రీరామ్, గత 7 ఏళ్ల నుంచి నువ్వు క్లాసుకి రాకపోయినా నేను నిన్ను క్లాసు పీకడం లేదు. దించు దించన్న, చేయించవే. క్లాస్కి పోనీకి ట్రై చేస్తా, చెల్రా బాయ్. రోమియో, చాయకైతే డోకాలేదు, మరి టిఫిన్ సంగతి ఏం చేద్దాం? అయితే ఈ రోజు ఉదయ్ గారికి జిందాబాద్. జిందాబాద్
రై ఈ రోజు నుంచి నేను క్యాంటీన్ కి రానరా నా లైఫ్ స్టైల్ మొత్తం మార్చేశాను అయితే పదనరా మనమే వెళ్దాం టైం లేదు ఏం చేద్దాం రీటా నేను వస్తున్నానే రై ఇందాక ఎక్కడికి వెళ్దాం అన్నారు క్యాంటీన్ కి సరే ఈ రోజు టిఫిన్ ఖర్చంత నాదేరా పదనరా ఓకేరా రండ్రా కూర్చోండి పొట్టు పడుతుంది కానీ ఈ రోజు నా జేబు ఖాళీ అయితే కానీ మీకు మనశ్శాంతి ఉండదు కదా చెప్పండిరా బాగా మెద్దాం ఈ చాన్స్ ఎందుకు అడుగుతున్నా హలో మేడం గిట్లా రమ్మంటారా అమ్మా నీ క్లాస్కి దిగలేనమ్మా అరే బాబు సచ్చిట్టుండ్రా బాయ్ జరంతా మజాక్ చూడుర్రి హలో ఫ్రెండ్స్ ఒక ఫన్నీ ఫజిల్ మీ ముందు ఉంచుతున్నా హల్కా ఉండి బరువైనవి వస్తాయి వీలవలన చెప్తారా వాళ్ళకన్నా తెలిస్తే చెప్పుండ్రా బాయ్ హలో వీలవలన చెప్తారా బాగా అల్కా ఉండి అతి బరువైనది మోసడిది ఏంటిది అది ఓళ్ళు ఓళ్ళు చెప్పలేరా నువ్వు నువ్వు ఓళ్ళు చెప్పలేరా చెప్పేస్తున్నా నేనే చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా ఉదయ్ చెప్పేస్తున్నా తీసేస్తున్నా తీసి చూపించేస్తున్నా ఈద్గిది మిస్టర్ సెన్స్లెస్ గా బిహేవ్ చేయకు కాస్త మనిషిలా ప్రవర్తించు అచ్చా మగళ్ళ ప్రవర్తిస్తా అవునో కాదో నువ్వే చెప్పు అంటే నీ ఉద్దేశం జస్ట్ కిస్ చేస్తా టేస్ట్ ఎట్లున్నదో చెప్పు అంత వచ్చిన మగాడివా వై నాట్ విత్ ప్రాక్టికల్ ఉదయ్ చెత్త నా కొడుకు చెత్త పజిల్స్ ఏంటి రెచ్చిపోతున్నావు వాణ్ణి కొట్టి నువ్వు హీరో అవుదాం అనుకుంటున్నావా ఇలాంటి ఓల్డ్ చీప్ ట్రిక్స్ అంటే నాకు అసహ్యం ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అసలు ఇది ఏమనుకుంటుంది నా గురించి ఉదయ్ ఎదురింటోళ్ళు మనల్ని డిన్నర్ పిలిచారా పిలిస్తే నేను రాను డాడీ నువ్వు వెళ్ళరండి అదేంట్రా నువ్వు రావా నాకు ఇంట్రెస్ట్ లేదు నేను రాను రై అంత ఇదిగా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు నీ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు ఒకసారి వెళ్తానంటావు మరోసారి వెళ్ళనంటావు ఇప్పుడు డిన్నర్ కి రమ్మంటే రాను అంటున్నావు రై ఎందుకురా ఈ రోజు మూడీగా ఉన్నావు అలాంటిది ఏం లేదు డాడీ మరి ఎందుకు డల్గా ఉన్నావు నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను నేను నీకు డాడీని అయినా ఓ ఫ్రెండ్నని నాతో చెప్పడానికి మొహమాటం ఎందుకురా ఏం లేదు డాడీ మీకు తెలుసుగా నాకు ఇలాంటివంటి ఇష్టం ఉండవని తెలుసురా కానీ వాళ్ళు ఏమైనా అనుకుంటే పిలిచినా రాలేదు పొగరని అనుకుంటారు వాళ్ళేమనుకుంటే నాకేంటి అది కదరా కొత్తగా పరిచయం అయ్యారు కదా పోయి ఒక్కసారికి రా సరే మీ ఇష్టం వెళ్ళు రెడీగా అన్నయ్య గారు ఇంకా రాలేదా అండి పని మీద ఊరెళ్ళారండి రేపు ఎల్లుండి వచ్చేస్తారు అమ్మాయిది చదువుకుంటుందండి మీరు కూడా భోంచేయొచ్చుక నేను తర్వాత తింటాను ముందు మీరు భోంచేయండి తినరా ఏమిటి గెలుగుతున్నా కొంచెం పట్టించుకుంటారా అబ్బా ఇంకొద్దండి కొంచెం తీసుకోండి సరే మీ ఇష్టం నువ్వు కూడా కూర్చోవే చేకూరుకున్నా ఏంటి బాబు అప్పుడైతుందా
చాలండి కడుపు నిండిపోయింది నేను ఇచ్చిన గోరెండకు పెట్టుకున్నట్టు చాలా థాంక్స్ ఇది కోరింటాక్ కాదు కడిగేస్తే పోయే కలర్ మరి డ్రెస్ మ్యాచింగ్ ఓన్లీ మ్యాచింగ్ మీలాంటి ఆడవాళ్ళు తెలుగు పద్యాలు చెప్పుకోవడానికి బాగుంటుందమ్మా ఇలా ఫిజికల్ ట్రైనింగ్ వస్తే ఎట్టగమ్మా అయినా మీలాంటి ఆడవాళ్ళు అప్పడాలు వట్టడానికి అరిటాకులు కొట్టడానికి అయితే వేగంగా ఉంటుందని నా అభిప్రాయం అయినా ఆర్డర్తో వచ్చావు కదా జాన్కా కానీ ఒక్క